హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం 1 డే టైం మాత్రమే ఉంది. సో ఈ రోజు కూడా మీ ఓట్ని అయితే వేస్ట్ చేయకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ బట్టి పర్సంటేజ్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోలైన ఓటింగ్ బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ లో కూడా ఒక క్లారిటీ వచ్చింది. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే సన్ని 34% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. షణ్ముఖ్ అయితే 30% తో టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. సో వీరిద్దరు ప్లేసెస్ అయితే 3 డేస్ నుంచి కాన్స్టెంట్ గా కొనసాగుతూ ఉన్నాయి. వీరికి ఎక్కడ ఓటింగ్ అయితే తగ్గడం లేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శ్రీరామ్ 9% తో ఉన్నాడు. ఇక వీకెండ్ వచ్చేసరికి శ్రీరామ్ అయితే తన ఓటింగ్ ఏమాత్రం తగ్గించుకోకుండా అదే ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు. ఇక కాజల్ అయితే 8% తో 4th ప్లేస్ లో ఉంది. కాజల్ ఇప్పటి వరకు నామినేషన్స్ లో ఉన్న ఏ వీక్ కూడా ఇంత ఓటింగ్ జరగలేదు. ఈ వీక్ అయితే బాగా ఓటింగ్ జరిగింది. ఇక మానస్ అయితే 5th ప్లేస్ లో 7% తో ఉన్నాడు. మానస్ కి లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం బెటర్ గానే ఓటింగ్ జరిగింది. నెక్స్ట్ 6th ప్లేస్ లో సిరి 5% తో ఉంది. లాస్ట్ వీక్స్ అన్ని చూసుకుంటే మాత్రం ఈ వీక్ సిరికి ఓటింగ్ చాలా తక్కువగా పోలైనట్టు కనిపిస్తూ ఉంది. ఇక ప్రియాంక అయితే 4% తో 7th ప్లేస్ లో ఉంది. ప్రియాంక కూడా డేంజర్ జోన్ లో ఉంది. ప్రియాంకకి ఈ వీక్ ఓటింగ్ చాలా తక్కువగా పోలవుతూ ఉంది. ఇక అలాగే యానీ మాస్టర్ అయితే లీస్ట్ ప్లేస్ లో 3% తో ఉన్నారు. ఇక్కడ మనకి ఎలిమినేషన్ లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో యానీ మాస్టరే లీస్ట్ లో ఉన్నారు. కాబట్టి ఓటింగ్ పరంగా చూసుకుంటే యానీ మాస్టరే ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చి యానీ మాస్టర్ ని సేవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ప్రియాంక ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఓటింగ్ తో పాటు మిస్డ్ కాల్ డేటా కూడా ఉంది కాబట్టి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ లో వచ్చే చేంజెస్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని ఫాలో.